వామ్మో, డబ్బే ఇంతగానో మెరిచిపోతానంటే నిన్న బట్టలు ఇంకెంతగానో మెరిచిపోతాయో. మంచి మంచి విలేజ్ కామెడీ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా తయారు కాలే కానీ నువ్వైతే పో, నేను ఇంకా సీర్ కట్టా. ఇంకా సీర్ కట్టావా? మరి నేను పోతాను. వస్తే వస్తే కానీ మంచి బట్టలు వేసుకొని రా, పిచ్చోళ్ళ రాకు. ఇక పండుగ మా అత్తగారింటికి పోవాలి, మా అత్తగారింటికి పోవాలి, మస్తు తినాలి, మన మంచి మంచి బట్టలు పెడతారు కావచ్చు, అన్ని అడగచ్చుకోవాలి. ఇక పోతా, మరి అడగద్దు పోయింది కదా, పోనీ కొంచెం అడగదు పోతాయి. అమ్మా పోమ్మా, అమ్మా అమ్మా వచ్చినా బిడ్డా? వచ్చినా అమ్మా. ఇందా బిడ్డ వచ్చినా? వచ్చినా అమ్మా. ఏది బిడ్డ మంచుకున్నావా? అంత బక్కగా అయినా పానం మంచలేదు, వజ్రం వచ్చింది. అల్లుడేడి ఒకదాని వచ్చినా? ఇంకా సీట్ వస్తాను. అల్లుడు మంచుకున్నాడా బిడ్డ? వానికేమైంది, గూటల్లా మంచనే పాడైంది. ఏది కోరి ఎంట్లాడు ఎంట్లాడు తీసుకొచ్చి అంట కట్టిల్ కదా నాకు. ఏంది బిడ్డ అల్లుడు మంచి చూసుకుంటలేడా? చేసుకున్న కాంచాలి బాగా చూసుకుంటాను. ఏ లేదత్తమ్మా, అప్పుడే వచ్చిన, పదింట్లో అడుక్కుంటూ అడుక్కుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది. ఎందుకు గంట కోపమత్తేనాలుడా? అమ్మా నువ్వు ఆగే, ఏమన్నది మా అమ్మ గింత దానికే గంట తప్పు తిట్టాను. మీ అమ్మ ఏమన్నా నాకే పిచ్చిలే చూడతాను. సరే కానీ ఇప్పుడే వస్తానవా? ఏలే ఇంటి పోయి ఫోన్ చేస్తా, వస్తానండి, ఫోన్ చేసి వస్తా. అయ్యో గంట కోపం ఎందుకు వస్తుంది? వచ్చినావు కదా ఉండరు, అది ఇట్లానే గంట కోపం ఎందుకు వస్తుంది? ఏమైందే బిడ్డ పాన తోటి ఎట్లేగుతాను? మెడకెత్తా కాలుకెత్తాను, కాలుకెత్తా మెడకెత్తాను. ఎక్కడ ఎవరు దొరకనట్టు మీని తీసుకొచ్చి అంట కడుతుంది. వాడిని చూసినా కానీ వాడి గుణాన్ని చూసినావా బిడ్డ? మేము మంచి వాడు అనుకొని చేస్తాను. గిట్ల అయితే దాన్ని కలగన్నానా? చాయ్ తాగుతావా? ఏ చాయ్ ఎందుకు? బయట బర్రెలు కట్టేసినా కాడ కుడిది నీళ్ళు ఉంటాయి కదా, ఇంత చెంబులు పట్టుకురా పో, తాగిపోతా. మాట పూర్తి కోపం వస్తుంది. పొద్దుగాలనే పొద్దుగాలనే బాగా చెప్పలా, జ్ఞానోదయమైంది నాకు. ఇంత పొద్దుగాలేదాయన వాళ్ళుడా? అయ్యో అత్త గట్లంట ఏంది పండుగ పొద్దుగాలనే తాగారు, లేకపోతే పండుగ ఫీల్ అవుతుంది. ఇవాటి నుంచి 3 రోజులు యేసుడే దేవుడు, యేసుడే దేవుడు. అమ్మా నువ్వు ఈ డబ్బుతో నీ నల్లునికి షాయ తెస్తా. ఏం నల్లుడా గీ చినిగిపోయిన బట్టల మీద వచ్చినావు, ఎవరు నన్ను చూస్తే ఏమనుకుంటారు? ఓ అత్తమ్మా ఇవి పోయిన పండుగకు మీరు పెట్టిన బట్టలే, ఒక అంగి ఒక లుంగి. అంగి ఏమో చీకిపోయింది, లుంగి ఏమో చినిగిపోయింది. ఇక అంగి వేసుకొని వచ్చిన చినిగిపోయిన లుంగి ఏం వేసుకురావాలని చెప్పి బయటనే పడేసి వచ్చిన. ఇంకా నయం, లుంగి చినిగిపోయిందని మొత్తం ఇప్పుకొని రాలే, ఇక వాటి షాయిదావు. అరే కానీ మీ అమ్మ పండుగకి ఇద్దరికి బట్టలు పెడతాను కదా. నా ఒక్కదానికే పెడతాను. ఎందుకు? నువ్వే నా కొత్తలు నువ్వా, నీకు పెట్టా. కాదు పండుగకు బిడ్డకు వాళ్ళు లుంగి ఇద్దరు పెడతారు కదా. లే నా ఒక్కదానికే పెడతాను. మీ అమ్మగారు పెట్టేదే పనీరు డయరు తువాల, ఎప్పుడు చూడు ఈ మూడే పెడతారు. ఇక ఈ సంవత్సరం మూడు కూడా బంద్ చేసేలా. ఏదో మావయ్య దగ్గర ఉన్న కడిగి పెడతారు, ఇక నువ్వు దిగొచ్చిన కానీ భారీ కల్ల బట్టలు పెడతారా? బాబు ఇక మీ అమ్మగారు పెట్టి భారీ కల్ల బట్టలు, ఇక అంగి చిగిపోయింది, లుంగి చిగిపోయింది, పడేసి వచ్చిన. సంవత్సరం పొడుగుతా అదే అంగి పిండి వేసుకుంటే చిరిగిపోతే చీక్కుపోకపోతే ఏమైతుంది? అయితే ఒక పని చేయి, ఈ పండుగకు మీ అమ్మగారిని ఒక 5 డ్రెస్సులు పెట్టాను, రోజొక్కటి రోజొక్కటి వేసుకుంటాను, ఇంకెంత చాలా రోడ్ వస్తాను. మా అమ్మగారే పెట్టాలని ఉన్నది నువ్వు కొనుక్కోవచ్చు కదా, మా అమ్మగారు నిన్నే ఆశపడతావు, వాళ్ళకు ఉన్నదో లేదో నీకు పెడతాను కదా. ఏం పెడతాను? ఎప్పుడు పండుగకు ఒక బానీయం, ఒక డాయరు, ఒక తువాలే పెడతాను. ఏం లేదా, నీ బిడ్డను సాక్షి చెప్పాలి కదా, అందుకని సరసాలు ఆడతాను.
సరేగాని అత్తమ్మా, మావ కనబడతాడు అండి. మీ మావకు 3 రోజుల ముందే పండుగ మొదలైంది. ఏడవండడో తాగి. సరే అల్లుడు, ఇద్దరి బట్టలు తెచ్చిన కూర్చోండి. అబ్బా, మా తాయిగా పండుగ బట్టలు పెడతాను, చూడాల ఎంత భారీగా బట్టలు పెడుతుందో. ఓ చూడాలి, అసలు ఎంత పెద్ద బట్టలు పెడుతుందో. తొందర రాత, ఇక్కడ వెయిటింగ్ చేస్తాను. తొందర రాత. ఏమైందా అల్లుడు, కూర్చోాలి, బట్టలు పెడతా. సరే ఇక్కడ కూర్చో, తొందర కూర్చో. ఏ బొట్టేది కదమ్మా, ముందు బట్టలు పెట్టి రాదు. పెడతానా? అదేంటి, నన్ను కొడతానా? నీ మీద ప్రేమ ఎక్కువ కొడతానా? ఏందే, నేను ఒక్కటి పీకితే నువ్వు 2 పీకినావు. నీ మీద బాగా ప్రేమ ఎక్కువ. ఇంకా నయ్యం పీక పిచ్చుకి చంపలే. నిన్నెందుకు చంపుతా, పండుగ పూట వచ్చినావు. అయిపోయినాయా మీ సరసాలు, బట్టలు పెడతా. సరే ఇక పెట్టు. అబ్బా, మా అత్తమ్మ మా రాజు ఒక పట్టు చీర పెడుతుంది. ఇక నాకు ఎంత పెద్దవి పెడుతుందో, ఎంత భారీ గల్లా పెడుతుందో. ఇక అత్తమ్మ ఇంత పెద్ద డబ్బాలో బట్టలు పెడతానో అంటే ఎక్కడ తెప్పించిన అత్తమ్మ? ఇక్కడ ఎక్కడ దొరకలే బిడ్డ, బొంబాయి నుంచి తెప్పించిన. వామ్మో, నా కోసం మా అత్తమ్మ బొంబాయి నుంచి బట్టలు తెప్పించింది. ఇక నేను ఈ బట్టలు వేసుకొని మొత్తం ఊరు అంతా తిరుగుతా, మొత్తం అందరు చూపెడతా. ఇక నాకు మా అత్తగారు బట్టలు పెట్టిలో, బట్టలు పెట్టిలో అని. అత్తమ్మ నా తొందర పెట్టు, అత్తమ్మ తొందర పెట్టు, తొందర పెట్టు పెట్టు. అమ్మో, డబ్బే ఇంతకన్నా మెరిచిపోతాను అంటే నిన్న బట్టలు ఇంకెంతకన్నా మెరిచిపోతాయో. చూసినావా నా అదిక, నేను అంటే విన్నావా? మీ అవ్వగారికి బిడ్డ మీద కంటే అల్లుడు నిన్న ప్రేమ ఎక్కువ ఉంటుందంటే విన్నావా? నాగా బట్టలు పెడతాను, నీకు బెటర్ అన్నావు కదా. ఇక చూడు, నీకు బట్టలే చీర పెట్టి చూడు. ఇక నాకు మంచిగా మెరిచిపోయే డబ్బాలో బట్టలు పెట్టిండు. అయితే తీరాదు, నీకే మంచి బట్టలు మెరిసే బట్టలు పెట్టిండు. అబ్బాయి దీని మీద జిట్టు తాకినట్టున్నది, ఇక జిట్టు తిప్పేసుకోవాలి. ఒకే దొడ్డు పుదేసి తిప్పి బయట వార పోసావు, మోర్ల వార పోయి జిట్టు మొత్తం పోతుంది. మా అత్తగారు ఎంత మంచి బట్టలు పెట్టిల్లు. అయ్యో, గంతగా నుంచాకైనా గంత మంచిగా ఉన్నాయా బట్టలు? నాకు ఒకసారి చూపించవా? నీకే చూపెడతాం, మీ అమ్మగారు పెట్టిన బంగారం బట్టలు, బొంబాయి నుంచి తెప్పించిన బట్టలు. దీన్ని ఎడ కట్టుకోవాలి, మీద కట్టుకోవాలా, కింద కట్టుకోవాలా? కనీసం బుడ్డ కోసి కూడా వచ్చినట్టు లేదు కదా ముందడు. ఏడ సరిపోతే ఆడ తుడుకో, లేదంటే మూతి తుడుచుకో. మా వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.